మూవీ స్టార్ట్ అవగానే లండన్ లో ఉన్న మన్నుని చూపిస్తారు. మన్ను ఇప్పుడు ముసలిదైపోయింది. మన్నుకి ఒక హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల మన్ను ఇప్పుడు హాస్పిటల్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఒకరోజు మన్ను హాస్పిటల్లో స్మోక్ చేయబోతుంది. సిగరెట్ చూడగానే అక్కడే ఉన్న కేర్ టేకర్ మన్నుతో ఇక్కడ స్మోక్ చేయకూడదు, స్మోక్ డిటెక్టర్ ఉంది అనగా, అలా అయితే బయటికి తీసుకువెళ్ళు అక్కడ తాగుతా అని కేర్ టేకర్కి డబ్బు ఆశ చూపించగానే అతను సరే అని మన్నుని బయటకు తీసుకువెళ్తాడు. బయటికి వెళ్ళగానే మన్ను కేర్ టేకర్ చూడకుండా అక్కడి నుండి తప్పించుకొని పారిపోతుంది. అక్కడి నుండి మన్ను నేరుగా తనకు తెలిసిన ఇమ్మిగ్రేషన్ లాయర్ పటేల్ దగ్గరికి వెళ్ళి, నేను ఇక లండన్లో ఉండలేను, నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నా, వీలైనంత త్వరగా నన్ను ఇండియా పంపించమని అడుగుతుంది. అప్పుడు పటేల్ మన్నుతో, చూడు మన్ను, నువ్వు కావాలంటే నిన్ను పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్ ఎక్కడికైనా పంపిస్తాను, కానీ ఇప్పుడే నిన్ను ఇండియా పంపించడం కుదరదు. ఈ రోజుల్లో ఇండియా వీసా దొరకడం చాలా కష్టంగా ఉందని చెప్తాడు. నేనే కాదు, నిన్నెవరూ ఇండియా పంపించలేరని చెప్తాడు. దాంతో మన్ను ఇండియా ఎలా వెళ్లాలని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మన్నుకి చటుక్కున హార్డీ గుర్తొస్తాడు. వెంటనే మన్ను పటేల్కి హార్డీ గురించి చెప్పి, నువ్వు ఎలాగైనా అతని నెంబర్ తీసుకొచ్చి పెట్టు, మిగతాది నేను చూసుకుంటా అని చెప్తుంది. కట్ చేస్తే మనకప్పుడే మన మూవీ హీరో హార్డీని చూపిస్తారు. హార్డీ కూడా ముసలోడ్ అయిపోతాడు. అక్కడ ఒక రన్నింగ్ రేస్ జరుగుతూ ఉంటుంది. హార్డీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. అప్పుడే మన్ను హార్డీ మొబైల్ కి కాల్ చేస్తుంది. హార్డీ మొబైల్ గులాటీ దగ్గర ఉంటుంది. గులాటీ మన్ను నెంబర్ చూడగానే ఈ విషయాన్ని హార్డీకి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనోడు రన్నింగ్ రేస్ లో బిజీగా ఉండటం వల్ల గులాటీ మాటలు వినిపించుకోడు. అప్పుడు వెంటనే గులాటీ అక్కడే ఉన్న మైక్ తీసుకొని, హార్డీ నీకోసం మన్ను ఫోన్ చేసిందని చెప్తాడు. ఇక హార్డీ రేస్ ను మధ్యలోనే వదిలేసి గులాటీ దగ్గరున్న ఫోన్ తీసుకొని మన్నుతో 25 సంవత్సరాల తర్వాత మాట్లాడతాడు. మన్ను హార్డీతో మాట్లాడుతూ ఇలా అంటుంది, నువ్వు 21st దుబాయ్ వచ్చి దుబాయ్ నుంచి నన్ను ఇండియాకి తీసుకువెళ్ళు. లండన్ నుంచి ఇండియాకి వీసా దొరకడం చాలా కష్టంగా ఉంది, అందుకే నువ్వు వచ్చి దుబాయ్ నుంచి నన్ను ఇండియా తీసుకువెళ్ళమని చెప్తుంది. ఇంకోవైపు మన్ను అక్కడే ఉన్న పటేల్తో తను వెంటనే దుబాయ్ వెళ్ళటానికి వీసా రెడీ చేయమని చెప్తుంది. అలాగే నాతో పాటు నా ఫ్రెండ్స్ బుగ్గు బల్లి కూడా వస్తారు, వాళ్ళిద్దరు కూడా వీసా రెడీ చేయమని చెప్తుంది. తర్వాత మన్ను తన ఫ్రెండ్స్ అయిన బుగ్గు బల్లి దగ్గరికి వెళ్లి ఈ విషయం మొత్తం చెప్తుంది. వాళ్ళని తీసుకువెళ్ళటానికి హార్డీ వస్తున్నాడని తెలియడంతో బుగ్గు బల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఒకళ్ళు రెస్టారెంట్ లో పనిచేస్తుంటే ఇంకొకళ్ళు పంజాబ్ టైలర్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఆ దిక్కుమాలిన ఉద్యోగాలన్నీ వదిలేసి లండన్ నుంచి దుబాయ్ వెళ్లే ఫ్లైట్ ఎక్కుతారు. ఇప్పుడు మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. ఇప్పుడు మనకి 25 సంవత్సరాల క్రితం ఉన్న మన్ను బుగ్గు బల్లిని చూపిస్తారు. వాళ్ళు పంజాబ్ లోని లాల్టూలో ఉంటారు. ఫస్ట్ గా బుగ్గు వాళ్ళ నాన్నకి పక్షవాతం వచ్చి ఆయన జాబ్ పోతుంది. దాంతో బుగ్గు వాళ్ళమ్మ తనకిష్టం లేకపోయినా గానీ ప్యాంటు షర్ట్ వేసుకుని సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తూ ఉంటుంది. బుగ్గుకి వాళ్ళమ్మ అలా ప్యాంటు షర్ట్ వేసుకుని జాబ్కు వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే బుగ్గు కష్టపడి ఎలాగైనా చాలా డబ్బులు సంపాదించి వాళ్ళమ్మని జాబ్ మానిపించేసి బాగా చూసుకోవాలనుకుంటాడు. వెంటనే బుగ్గు జాబ్ చేయడానికి ఒక బట్టల షాప్ లో జాయిన్ అవుతాడు. అక్కడికి వచ్చిన లేడీ కస్టమర్ తో బుగ్గు మర్యాదగా మాట్లాడు. దాంతో బుగ్గుని జాబులో నుంచి తీసేస్తారు. తర్వాత బల్లి ఒక బార్బర్ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. బల్లి సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. బల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బల్లిని ఒక పెద్ద పనికిమాలిన వాడుగా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మన్ను. వీళ్ళిద్దరి కంటే మన్ను పరిస్థితి ఇంకా దారుణం. కనీసం ఈ ఇద్దరు దగ్గర ఉండటానికి ఇల్లైనా ఉంది, మన్ను దగ్గర ఉండటానికి ఇల్లు కూడా లేదు. బ్యాంకులో లోన్ తీసుకోవడం వల్ల మన్ను ఇల్లు పోయింది. మన్ను ఒక దాబాలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా లండన్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి ఇంటికి పంపించి వాళ్ళ వాళ్ళని బాగా చూసుకుంటూ ఉంటారు. దాంతో మన్ను, బుగ్గు, బల్లి కూడా లండన్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటారు. వెంటనే వాళ్ళు అక్కడున్న బ్రోకర్ దగ్గరికి వెళ్లి, మేము లండన్ వెళ్లాలనుకుంటున్నాం, మా ముగ్గురిని లండన్ పంపించమని అడుగుతారు. సరే పంపిస్తా కానీ ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తాడు అతను. అప్పుడు బగ్గు ఈ అవకాశం పోతే మళ్లీ తిరిగి రాదని అతన్ని బతిమలాడుతూ, సార్ నా దగ్గర 1,50,000 నేను ఇస్తాను, ఎలాగోలా మమ్మల్ని లండన్ పంపించమంటాడు. అప్పుడు అతను వీళ్ళని ఎలా లండన్ పంపిస్తాడో చెప్తాడు. మొదటగా మన్నుతో, మన్ను నిన్ను స్పోర్ట్స్ కోటాలో లండన్ పంపిస్తాను, దానికోసం నువ్వు కొంచెం కుస్తీ నేర్చుకుంటే చాలు, ఎక్స్ట్రా ప్లేయర్ గా నిన్ను లండన్ పంపిస్తానని చెప్తాడు. బగ్గు, నీకు ఒక లండన్ అమ్మాయితో పెళ్లి చేస్తాను, దాంతో నీకు ఈజీగా లండన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది అని చెప్తాడు. ఇక బల్లితో, నీకు ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాను, నువ్వు డాక్టర్ గా లండన్ వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఇంకోవైపు హార్డీ లాల్టూలో ఉన్న ఒక వ్యక్తిని వెతుక్కుంటూ లాల్టూ వస్తాడు. హార్డీకి ఆ వ్యక్తి పేరు తెలియదు. హార్డీ ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు.
హార్డీ ఆ వ్యక్తిని గురించి అందరినీ అడుగుతూ ఉంటాడు. ఇంకా వైపు మన్ను వాళ్ళ హోటల్ ఓనర్ మన్ను సరిగా పనిచేయట్లేదని మన్నును కొట్టడానికి వస్తాడు. కొంచెమైతే అతను మన్నును కొట్టేసేవాడే. అదే టైంకి హార్డీ వచ్చి అతను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి మన్నును సేవ్ చేస్తాడు. దాంతో మన్ను ఇంప్రెస్ అయ్యి తనని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి ఇక్కడికి ఏం పని మీద వచ్చారని అడుగుతుంది. హార్డీ తాను ఒక మనిషిని వెతుకుతూ వచ్చానని చెప్తాడు. అతను ఎవరి గురించి వెతుకుతున్నాడో మన్నుకు అర్థమయ్యి ఆ వ్యక్తి నాకు తెలుసు, నేను మీకు చూపిస్తారండని తనతో పాటు మన్ను ఇంటికి తీసుకువెళ్తుంది. మన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత హార్డీ మన్నుతో మాట్లాడుతూ నాకు యుద్ధంలో ఉన్నప్పుడు గాయాలైతే నన్ను ఒక అతను తన భుజాల మీద వేసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళి సేవ్ చేశాడు. నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అతనే నాకు సేవ చేశాడు. రేడియో పెట్టి నాకు పాటలు కూడా వినిపించేవాడు. అప్పుడు అతనికి ఏషియన్ గేమ్స్ ఉన్నా కానీ దానికి కూడా వెళ్లకుండా నన్నే చూసుకుంటూ ఉండేవాడు. అతని రేడియో కూడా నా దగ్గరే ఉండిపోయింది. నాకు అతని పేరు తెలియదు. అతని చేయి మీద ఉన్న ట్యాటూ తప్పితే నేను స్పృహలోకి వచ్చిన తర్వాత అతను కలిసి అతనికి థ్యాంక్స్ చెప్పి అతనికి ఒక హగ్ ఇచ్చి అతని రేడియో అతనికి ఇచ్చి వెళదామని వచ్చాను. ఏడీ అతనని అడుగుతాడు. అప్పుడు మన్ను హార్డీతో అతని పేరు మహేందర్, అతను మా అన్నయ్య అని చెప్తుంది. నేను వెంటనే మహేందర్ని చూడాలి, వెంటనే పిలువు అంటాడు హార్డీ. మా అన్నయ్య ఇప్పుడు లేడు, చనిపోయాడు. పఠాన్కోట్ నుండి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. నిన్ను మా అన్నయ్య భుజాల మీద వేసుకొని కాపాడాడు. మా అన్నయ్యని అలా భుజాల మీద వేసుకొని కాపాడేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే మా అన్నయ్య చనిపోయాడని మన్ను బాధగా చెప్తుంది. తర్వాత మన్ను తన సిచ్యువేషన్ మొత్తం హార్డీకి చెప్పి నేను లండన్ వెళ్ళాలనుకుంటున్నాను, వీసా ఇప్పించే వ్యక్తి నన్ను స్పోర్ట్స్ కోటాలో పంపిస్తానన్నాడు, దానికోసం నన్ను కుస్తీ నేర్చుకోమన్నాడు. నువ్వు హోటల్ దగ్గర మా ఓనర్ని చితక్కొట్టావు కదా, భలే కొట్టావు, నాకు కూడా అలా కొట్టడం నేర్పిస్తావా అని అడుగుతుంది. హార్డీ కూడా మన్నుకి కుస్తీ నేర్పించడానికి ఒప్పుకుంటాడు. అలా హార్డీ మన్నుకి కుస్తీ నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. 2-3 రోజుల్లోనే మన్ను కుస్తీ బాగా నేర్చుకుంటుంది. ఇంకోవైపు బుగ్గు ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూ చేసే అతను బుగ్గుని కిడ్నీ ఎక్కడ ఉందని అడుగుతాడు. బుగ్గు ఇక్కడ అని చూపిస్తాడు. దాంతో బుగ్గుని రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ క్యాథరిన్ అనే అమ్మాయి ఫోటో తీసుకుని పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఆ ఫోటో తీసుకుని తిరుగుతూ ఉంటాడు. పక్కనే ఉన్న ఇంకొకడు ఈమె నా భార్య అంటాడు. మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈమె నా భార్య అంటే నా భార్య అంటాడు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆ ఏజెంట్ వాళ్ళని తెలివిగా మోసం చేసి వెళ్ళిపోయాడని. బొగ్గు మన్నుతో, ఏ మన్ను, నా డబ్బులు నాకు తెచ్చివు, అవి మా అమ్మ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, నా డబ్బులు నాకు తెచ్చిపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తాడు. నేనెక్కడి నుంచి తెచ్చివును, ఆ ఏజెంట్ తీసుకొని పారిపోతే దానికి నేనేం చేయను అంటుంది మన్ను. నువ్వే కదా ఆ ఏజెంట్ని పరిచయం చేసింది, తెచ్చిస్తావా లేకపోతే చచ్చిపోమంటావా అని బెదిరిస్తాడు. అక్కడే ఉన్న హార్డీ బొగ్గుతో, మీ అమ్మకి నేను సర్ది చెబుతాను, పదా నువ్వు భయపడకు, చచ్చిపోతానని బెదిరించుకొని బొగ్గుని తీసుకుని మీ వడకు పిల్లల తల్లిని ప్రేమించాడు, డబ్బంతా ఆవిడికి పెట్టేశాడు, కొంచెమైతే ఆ పిల్లలు మీ వాడిని చంపేసేవాళ్లే, పోతే పోయింది వెదవ డబ్బు, మీకు బంగారం లాంటి మీ కొడుకు దక్కాడని చెప్తాడు. బొగ్గు వాళ్ళమ్మ బొగ్గును తీసుకువెళ్ళి సరే ఏదైతే అదైంది, మళ్ళీ లండన్ వెళ్ళనని చెప్పి నాయనమ్మ మీద ప్రమాణం చెయ్యని ప్రమాణం చేస్తుంది. మనోడు ఇలా ప్రమాణం చేస్తాడు. అలా 2 రోజు వాళ్ళ నాయనమ్మ చచ్చిపోతుంది. ఎందుకంటే మనోడి మనసులో నుంచి లండన్ వెళ్లాలనే కోరిక ఇంకా పోలేదు. వీళ్ళు మళ్ళీ లండన్ వెళ్ళటానికి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది తెలుసుకున్న హార్డీ ఇలా పిచ్చి ప్రయత్నాల ద్వారా లండన్ వెళ్ళటం కుదరదు, మళ్ళీ మోసపోతారు. లండన్ వెళ్లాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలి. నాకు తెలిసినంత వరకు లండన్ వెళ్లాలంటే స్టూడెంట్స్ వీసా మీద పంపిస్తారు, కాబట్టి ముందుగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పి ముందుగా వెళ్ళిన ఒక ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేస్తాడు. గులాటీ వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పుతూ ఉంటాడు. అప్పుడే మనకి అక్కడ వీళ్ళలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిన సుఖీని చూపిస్తారు. సుఖీ ఎలాగైనా తొందరగా ఇంగ్లీష్ నేర్చేసుకుని లండన్ వెళ్లాలని పట్టుదలగా ఉంటాడు. కానీ సుఖీకి ఇంగ్లీష్ నేర్చుకోవటం చాలా కష్టం అవుతుంది. సుఖీని చూసిన హార్డీ వీడేంటి ఇలా ఉన్నాడు, కుదరకు ఊరుకుంటున్నాడు కానీ కుదిరితే ఇప్పుడే ఎగిరెళ్ళి లండన్లో కూర్చునేలా ఉన్నాడు అనుకుంటాడు. ఆ రోజు రాత్రి హార్డీ సుఖీ దగ్గరికి వెళ్ళి నువ్వు లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావని అడుగుతాడు. అప్పుడు సుఖీ తాను లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను జెస్సీ అనే ఒక అమ్మాయిని ప్రేమించాను, తను లండన్లో ఉంది. జెస్సీ వాళ్ళ నాన్న అక్కడే ఉన్న ఒక వ్యక్తికి జెస్సీనిచ్చి పెళ్లి చేశాడు. ఒకరోజు జెస్సీ దగ్గర నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో జెస్సీ తనను చేసుకున్నవాడు తనను అసలు బాగా చూసుకోవట్లేదు, బాగా కొడుతూ టార్చర్ పెడుతున్నాడని, వీలైనంత తొందరగా వచ్చి నన్ను తీసుకువెళ్ళమని లేకపోతే సూసైడ్ చేసుకుంటానని రాసిందని చెప్తాడు. కట్ చేస్తే హార్డీ ఒకరోజు బోర్డు మీద ఒక పెద్ద లైన్ రాసి అందరినీ ఆ లైన్ నేర్చుకోమని చెప్తాడు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఈ ఆన్సర్ చెప్పండి, ఇదన్నిటికీ సరిపోతుందని చెప్తాడు. నెక్స్ట్ డే అంతా కలిసి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత బల్లిని ఒక్కడనే 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమంటారు. మిగతా వాళ్ళందరినీ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. మన్నుని ఇంటర్వ్యూ చేస్తున్న ఆమె ఈ రోజు మార్నింగ్ మీరేం తిన్నారని అడుగుతుంది.
దానికి మన్ను పరాఠా తిన్నానని చెప్తుంది. అయితే పరాఠా ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్లో చెప్పమని అంటుంది ఆమె. దానికి మన్ను యాన్మూల్ తీర్చి బాండీలో పోచి అన్న రేంజ్లో చెప్తుంది. దాంతో మన్ను వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. సుఖి కూడా తనను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోతాడు. దాంతో సుఖిని ఇంటర్వ్యూ చేస్తున్న అతను సుఖిని రిజెక్ట్ చేస్తాడు. సుఖి అతన్ని చాలాసేపు బతిమలాడతాడు కానీ అతను ఒప్పుకోడు. బల్లీకి ఒక్కడికే వీసా శాంక్షన్ అవుతుంది. బల్లీ వెళ్తున్నప్పుడు మన్ను బల్లీతో నువ్వు లండన్ వెళ్ళగానే జెస్సీని కలు, జెస్సీని కలిసి సుఖీకి ఫోన్ చేయమని చెప్తుంది. బయటికి రాగానే సుఖీ కోపంగా ప్రొఫెసర్ని చెప్పు తీసుకొట్టి, ఒరే యదవో ఇంగ్లీష్ నేర్పుతానని నేర్పలేదు, నీ వల్ల వీసా రిజెక్ట్ అయిందని ప్రొఫెసర్ని తిడతాడు. అప్పుడే హార్డీ అక్కడికి వచ్చి సుఖీకి నచ్చ చెప్తాడు. కట్ చేస్తే తర్వాత రోజు గులాటీ సుఖీ వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని లండన్ పంపించడానికి హెల్ప్ చేస్తాను, మీ బట్టలు సర్దుకోండి, కానీ ఆ రూట్లో వెళితే చాలా ప్రమాదం, ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని కాల్చి చంపొచ్చు, ఎత్తైన కొండలో గుట్టలో దాటాల్సి ఉంటుంది, దారి మధ్యలోనే మీరు చచ్చిపోవచ్చు, ఇది అన్అఫీషియల్ రూట్ అని చెప్పి. అది విని హార్డీ గులాటీతో, నీకేమైనా పిచ్చి పట్టిందా, చచ్చిపోయేటప్పుడు ఎందుకు అక్కడికి వెళ్తాం అని అడుగుతాడు. వీడి పరిస్థితి చూస్తే మీకు అర్థం కావట్లేదా, వీడిప్పుడు లండన్ వెళ్ళటం చాలా ఇంపార్టెంట్, వాడితో పాటు మీరు కూడా వెళ్తారేమోనని మిమ్మల్ని అడుగుతున్నానని చెప్తాడు గులాటీ. లండన్ వెళ్ళగానే బల్లి సుఖీకి కాల్ చేస్తాడు. జెస్సీ కాల్ చేసిందేమోనని మనోడు కంగారు కంగారుగా వెళ్లి కాల్ లిఫ్ట్ చేస్తాడు. బల్లి సుఖీతో, జెస్సీ నేను వెళ్లక ముందే సూసైడ్ చేసుకుని చనిపోయింది, నీకు వీసా రిజెక్ట్ అయిన సంగతి జెస్సీకి తెలిసిందంట, అందుకే నువ్వెటు రాలేవని జెస్సీ సూసైడ్ చేసుకుందని చెప్తాడు. ఆ మాట వినగానే ఏం చేయాలో అర్థం కాక సుఖీ కూడా పెట్రోల్ పోసి తగలబెట్టుకుని చనిపోతాడు. అలా కళ్ళ ముందే సుఖీ సూసైడ్ చేసుకుని చనిపోవడంతో అందరూ చాలా బాధపడతారు. మిగతా వాళ్ళు చనిపోకముందే హార్డీ ఎలాగైనా వాళ్ళని లండన్ తీసుకువెళ్ళాలని, దాంతో హార్డీ బగ్గుని మన్నుని తీసుకుని ఒక పడవలో పాకిస్తాన్ బయలుదేరతాడు. దారి మధ్యలో చీకటి అవుతుంది, సోల్జర్లు పహారా కాస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళంతా బోట్లో నుంచి నీటిలోకి దూకేసి ఈదుకుంటూ వెళ్తారు. పైనున్న సోల్జర్కి నీటిలో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తే అతను షూట్ చేస్తాడు. ఎలాగోలా వాళ్ళంతా తప్పించుకొని పాకిస్తాన్లో వేరే ఏజెంట్ దగ్గరికి చేరుకుంటారు. అలా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ బార్డర్కి వెళ్లి నడుచుకుంటూ వెళ్తారు. అడుగున్న వాళ్ళని ఇరాన్ సోల్జర్స్ చూసి పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇరాన్ సోల్జర్స్ లో ఒకతను మన్నుని టెంట్లోకి తీసుకెళ్లి మన్ను పైన అత్యాచారం చేయబోతాడు. హార్డీకి కోపం వచ్చి వాళ్ళందరినీ షూట్ చేసి చంపేసి అక్కడ నుండి టర్కీ వెళ్లిపోతారు. అలా టర్కీ నుంచి లండన్ కి వెళ్లిపోతారు. లండన్ కి వెళ్లిపోయిన తర్వాత బల్లి స్టాచ్యూ రూపంలో రోడ్డు పైన అడుక్కుంటూ ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. సడన్ గా అక్కడ హార్డీ వాళ్ళని చూసిన బల్లి గుక్క పెట్టి ఏడ్చినంత పనిచేస్తాడు. తర్వాత బల్లి వాళ్ళని తన రూమ్ కి తీసుకువెళ్తాడు. ఆ రూమ్ లో దాదాపుగా 10-15 మంది దాకా ఉంటారు. వాళ్ళు కూడా ఇలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. హార్డీకి చిర్రెత్తుకొచ్చి బల్లి గాడిని బయటికి లాక్కొచ్చి, ఎరా పిచ్చి నా కొడుక, బాగా డబ్బులు సంపాదించినట్టు ఫోటోలు తీసి మాకు పంపించావు కదా, ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావా అని అడుగుతాడు. బల్లి ఏడుస్తూ, ఏం చేయను, ఇక్కడ జాబులు దొరకటం చాలా కష్టం, అడుక్కుంటున్నట్టు అమ్మకు చెప్పమంటావా అని అడుగుతా. కట్ చేస్తే తర్వాత రోజు ఇంగ్లాండ్ సిటిజన్షిప్ కలు, దానికి లాయర్ 1 మిలియన్ పౌండ్ ఇవ్వమని అడుగుతాడు. ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకని, అంత డబ్బే ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తామని మన్ను చెప్తుంది. సరే అలా అయితే ఒక పని చేయండి, ఇండియా వల్ల మీకు ప్రమాదం ఉందని చెప్పండి, మీ ఫ్రెండ్ ఒకతను చనిపోయాడు కదా, అతన్ని ఇండియా వల్లే చనిపోయాడని చెప్పండి, దాంతో మీకు ఈజీగా లండన్ సిటిజన్షిప్ వస్తుందని చెప్తాడు. సుఖీని ఇండియా వాళ్ళు చంపలేదు, వాడే సూసైడ్ చేసుకుని చనిపోయాడు, మేము అలా చెప్పమని చెప్తాడు. ఇక మిగిలింది ఒకే ఒక దారి, మన్నుని ఈ బక్కోడికి ఇచ్చి పెళ్లి చేయి, తనకి ఇక్కడ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వాడిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్తాడు. తర్వాత రోజు బక్కోడికి మన్నుకి పెళ్లి సెట్ చేస్తారు. బక్కోడు బాగా సీరియస్ గా తీసుకుని మన్నుని కిస్ చేయబోతాడు, కానీ మన్ను అందుకు ఒప్పుకోదు. అక్కడే ఉన్న హార్డీ బక్కోడిని చిత్తకొట్టుడు కొడతాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి వచ్చి మన్నుని హార్డీని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. తర్వాత లాయర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు లండన్ లో ఉండాలంటే ఒక్కటే ఒక మార్గం, ఇండియా వల్ల మీకు థ్రెట్ ఉందని చెప్పండి, మీరు ఈజీగా లండన్ లో ఉండిపోతారని చెప్తాడు. కట్ చేస్తే హార్డీ జడ్జితో, సార్ మాకు ఇండియా వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, మేము ఉద్యోగం చేసుకుని బతకటానికి లండన్ వచ్చామని చెప్తాడు. జడ్జి, ఇలా చేయటం తప్పు, మీరు ఇలా వచ్చి ఉండకూడదు, ఇప్పటికే చాలా మంది ఇల్లీగల్ గా వచ్చి మా దేశంలో ఉంటున్నారు, అందువల్ల మా ప్రజలకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. అప్పుడు హార్డీ జడ్జితో, మాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏది అవసరం లేదండి, ఒక చిన్న ఉద్యోగం ఇచ్చినా చాలు అంటాడు. అలా అంటే కుదరదు, మీ దేశం వల్ల మీకు థ్రెట్ ఉందని చెప్పండి, అప్పుడు మీరు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకుంటానని చెప్తాడు లాయర్. దాంతో జడ్జి హార్డీ లండన్ లో ఉండటానికి ఒప్పుకోడు, హార్డీని ఇండియా పంపించే ఏర్పాట్లు చేయమని చెప్తాడు. తర్వాత మన్ను జడ్జితో అబద్ధం చెప్తూ, ఇండియాలో ఉంటే మా ప్రాణాలకు ప్రమాదం అని చెప్తుంది. దాంతో మన్ను వాళ్ళని లండన్ లో ఉండటానికి ఒప్పుకుంటాడు జడ్జి. కట్ చేస్తే మూవీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. దుబాయ్ లో హార్డీని చూసి ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన్ను హార్డీతో మాట్లాడుతూ, మేము మళ్ళీ లండన్ వెళ్లాలనుకోవట్లేదు, ఇండియాలోనే ఉండిపోతామని చెప్పి. అవునా, మరి ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఇలా రావటం ఎందుకు, కొన్ని రోజుల తర్వాత నార్మల్గా రావచ్చు కదా అని అడుగుతాడు.
నాకు అంత టైం లేదు, కొన్ని రోజుల్లో నేను చనిపోబోతున్నానని చెప్తుంది. అది విని హార్డీ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమైందని అడుగుతాడు. తనకి బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని చెప్తాడు బుగ్గు. ఇక హార్డీ వాళ్ళని అక్కడి నుంచి ఇండియా ఎలా తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ, ఈ ముసలి బ్యాచ్ని వేసుకుని డంకీ రూట్లో వెళ్ళటం కుదరదు, ఎలా తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ గులాటీకి ఫోన్ చేస్తాడు హార్డీ. గులాటీ దుబాయ్లో ఉన్న ఒక ఏజెంట్ పేరు చెప్తాడు. హార్డీ ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్లి ఏజెంట్ని కలుస్తాడు. హార్డీ చెప్పిందంతా విని ఆ ఏజెంట్ హార్డీతో ఒక కంటైనర్ లో వాళ్ళందరినీ పంపించాలనుకుంటాడు. ఆ కంటైనర్ గుజరాత్ వరకే వెళ్తుంది, గుజరాత్ తర్వాత పంజాబ్ కి ఏదైనా వెహికల్ లో వెళ్లమని చెప్తాడు. అలా నలుగురు వెళ్లి కంటైనర్ లో కూర్చోగానే కంటైనర్ డోర్ క్లోజ్ చేస్తూ డ్రైవర్ మీరు వెళ్లేది పంజాబ్ కాదు లండన్ అని చెప్తాడు. అది విని నలుగురు షాక్ లో ఉండిపోతారు. ఇంకో వైపు వీళ్ళని పంపించే బ్రోకర్ పోలీసులకు ఫోన్ చేసి నలుగురు వ్యక్తులు కంటైనర్ లో ఇల్లీగల్ గా లండన్ వెళుతున్నారని చెప్తాడు. వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళని చెక్ చేస్తారు. వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళ దగ్గర ఉన్న న్యూస్ పేపర్లు అవన్నీ చూస్తే వాళ్ళు పంజాబ్ వాళ్ళలాగా, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలాగే అనిపిస్తుంది. హార్డీ పోలీసులతో మాట్లాడుతూ, సార్ నేను ఒక్కడనే ఇండియా నుంచి వచ్చి, వీళ్ళు ముగ్గురు లండన్ నుంచి వచ్చాడని చెప్తాడు. కానీ పోలీసులు అసలు హార్డీ మాట పట్టి పోలీసులు తిరిగి వీళ్ళని ఫ్లైట్ లో ఇండియా పంపించేయాలనుకుంటారు. ఇలా ఈ నాటకం మొత్తం హార్డీ ఆ ఏజెంట్ ఆడతారు. అలా హార్డీ వాళ్ళందరినీ ఇండియా తీసుకొచ్చేస్తాడు. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మన్నుకి తన ఇల్లు వచ్చేస్తుంది. బుగ్గు వాళ్ళ అమ్మ ముసలిదైనా కానీ ప్యాంట్ వేసుకుంటూనే ఉంటుంది. మళ్ళీ కూడా తన ఫ్యామిలీని చూసి చాలా ఎమోషన్. ఇంకోవైపు హార్డీ మన్నుకి తను ప్రేమిస్తున్న విషయం చెప్పాలనుకుంటాడు, కానీ అప్పటికే మన్ను చనిపోతుంది. ఇది తెలిసి హార్డీ చాలా ఏడుస్తాడు. మూవీ అయిపోతుంది.